ఇంకా దాదాపు అండమాన్ నికోబార్ ద్వీపాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా ఉన్నాయన్నది ఒక్కసారి మీరు కనుక ఎప్పుడన్నా మ్యాప్ జాగ్రత్తగా చూస్తే అండమాన్ నికోబార్ ద్వీపాలు బర్మాలోని ద్వీపమైనటువంటి కోకో ఐలాండ్కి సరిగ్గా 18 నాటికల్ మైల్స్ దూరంలో అండమాన్ యొక్క మొట్టమొదటి ద్వీపం స్టార్ట్ అవుతుంది. అలా మొదలైనటువంటి ద్వీపం అలా దక్షిణానికి వచ్చి వచ్చి అండమాన్ తర్వాత నికోబార్ ద్వీపాలు, నికోబార్ ద్వీపంలోని చిట్ట చివరి పాయింట్ అయినటువంటి ఇందిరా పాయింట్ నుంచి 92 నాటికల్ మైల్స్ వెళ్ళినట్లయితే మనకి ఇండోనేషియాలోని మొట్టమొదటి ద్వీపం ఏదైతే ఉందో అది మనకి తగులుతుంది. అంటే 98 నాటికల్ మైల్స్ కనుక మనం ప్రయాణం చేస్తే ఇండోనేషియా, ఉత్తరాన 18 నాటికల్ మైల్స్ ప్రయాణం చేస్తే బర్మా. కాబట్టి బర్మా నుంచి ఇండోనేషియా వరకు ఒక అడ్డుగోడగా ఈ ద్వీపం ఉంది. దీనిని రక్షణ రంగ నిపుణులు మెటల్ చైన్ అంటారు. ఏ రకంగానైతే మెటల్ చైన్లో గొలుసులు ఉంటాయో అలాంటి గొలుసు కట్టుగా ఒక ద్వీపం నుంచి మరొక ద్వీపం, ఒక ద్వీపం నుంచి మరొక ద్వీపము, ఇలా పూర్తిగా గొలుసు కట్టున్నటువంటి 832 ద్వీపాలు. కాబట్టి విదేశాల నుంచి ఏ పడవలు వచ్చినా ఎవరు రాకపోకలు చేసినా కనుక్కోవడానికి వీలున్నటువంటి ప్రాంతం అండమాన్ నికోబార్. అంతేకాదు ఈరోజు చైనా ఏదన్నా చేసినట్లయితే చైనాతోటి మనము ఎదురుదాడి చేయాలన్నా, మన ప్రయోజనాల్ని రక్షించుకోవాలన్నా ఆగ్నేయాసియాలో ఉన్నటువంటి ఫిలిప్పీన్స్, ఇండోనేషియా ఇటువంటి చిన్న చిన్న దేశాల ప్రయోజనాల్ని కాపాడాలన్నా కూడాను అండమాన్లో ఉన్నటువంటి మన ట్రై సర్వీస్ కమాండ్ గనక యాక్టివ్గా ఉన్నట్లయితే మనకి 2-day travel time సీ ట్రావెల్ టైం తగ్గుతుంది. అంటే ఇప్పుడు మన సైన్యం బయలుదేరాలన్నట్లయితే, మన నౌకాదళం బయలుదేరాలన్నట్లయితే 3 ప్రాంతాల నుంచి, అయితే బెంగాల్లోని కలకత్తా దగ్గర నుంచి, లేకపోతే మన విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి, అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై నుంచి మన సైన్యం నౌకాదళం బయలుదేరాలి. వాళ్ళు అండమాన్కి చేరుకోవడానికి 2 రోజులు పడుతుంది, అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం చేయాలి. కాబట్టి ఈ 2 రోజుల ప్రయాణ సమయాన్ని తగ్గించి మనకు వేగాన్ని ఇవ్వగలిగేటటువంటి ప్రదేశము అండమాన్. అందుకే వ్యూహాత్మక రంగ నిపుణులందరూ కూడా దీన్ని మెటల్ చైన్ టు కంటెయిన్ చైనా, చైనాని నియంత్రించే ఇనుప గొలుసులు అని చెప్పంటారు. ఈ మెటల్ చైన్ యొక్క ప్రాధాన్యాన్ని మనము గుర్తించి ఇక్కడ మన రక్షణ వ్యవహారాల్ని, మన రక్షణ భద్రత వ్యూహానికి పదును పెట్టి మన సైనిక బలగాలకు కావలసినటువంటి స్థావరాలను ఏర్పాటు చేసినట్లయితే, సిగ్నలింగ్, సర్వేలెన్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినట్లయితే మనము అండమాన్ భారతదేశానికి ఒక రక్షణ కవచంగా ఉంటుంది. ఈ మెటల్ ఇనుప గొలుసు కట్టులాగా ఎవరిని లోపలికి రానివ్వకుండా ఆపేటటువంటి ఒక మెటల్ చైన్గా అండమాన్ నికోబార్ ద్వీపాలు ఉంటాయని చెప్పి రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. అందుకే దీన్ని మెటల్ చైన్ అంటారు.